వాక్యం అను టీవీ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకందరికీ ప్రభు నామమున వందనాలు. ఇప్పుడు దైవజనురాలు, క్రిస్టియన్ కౌన్సిలర్, గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ తరపున రెవరెండ్ డాక్టర్ ఎస్ అమృతారావు గారు వాక్య సందేశం అందిస్తారు. మనం శ్రద్ధగా విని వాక్యంలోని ఆదరణ పొందుకుందాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. మహాగణుడా, నీకే స్తోత్రాలు. నీ వాక్యాన్ని ప్రభువా మేమందరము ధ్యానించుకుని చుండగా మా హృదయాలను తెరిచిన ఆయన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ దీనదాసురాలు మీరు జ్ఞాపకం చేసుకో, చక్కని వాక్యం బోధించే శక్తిని జ్ఞానాన్ని దయచేయమని ఏసైనా అమ్మను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యోహాను సువార్త 8:1-11 చదువుకుందాం. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. చాలమ్మా, ఇక్కడ చూడండి, యేసు ఒలివల కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఆయన మాటలను వినటానికి చాలామంది ఆయన దగ్గరే ఉన్నట్లుగా మనం చూస్తాం వాక్యంలో. అయితే శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి ఒక గ్రూప్ వారు, వీళ్ళు ఎప్పుడూ కూడా యేసు ప్రభువునికి వ్యతిరేకులుగానే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పై పైన అన్నమాట, అంటే లోపల జీవితము వాళ్ళకి సరిగ్గా ఉండదు, కానీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని తప్పు పెట్టడం, తప్పు చేస్తే వాళ్ళను శిక్షించడానికి ఒకలాగా వీళ్ళు ఏర్పాటు చేయబడి, అంటే ఒక లా ప్యానల్ లాగా అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీని తోడుకుని వచ్చి ఏమంటున్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయిచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, మరి నువ్వేమంటావు అని చెప్పేసేసి ప్రభులు వారిని తప్పు పట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచు ఈలాగున అడిగిరి. నేను చెప్పింది ఇక్కడ కూడా వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయన మీద నేరం మోపాలని. అప్పుడు ఏం చేశారంటే ప్రభులు వారు, చదవండమ్మా. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. చూడండి, ఈ నేల మీద వేలితో రాయడం అనేటువంటిది ప్రభువులు వారికి మొట్టమొదటి నుంచే ఉన్నటువంటి అలవాటు. దానికి ఉదాహరణ ఎవరైనా చెప్తారండి? 10 కమాండ్మెంట్స్ అని ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఆయన వేలితో రాయబడినవి, అవి పలకల మీద. ఆ తర్వాత ఇరిమియా గ్రంథంలో కూడా ఆ వేలుతో వ్రాయబడినటువంటి మాటలు అని చెప్పేసి కూడా ఉంటాయి. అదన్నీ కూడా మనకి ఇప్పుడు సందర్భం కాదు, ఇది నేను ఇది మొదట కాదని చెప్పడానికి నేను చెప్తున్నాను అనమాట. అయితే నేల మీద ఆయన రాసినది ఏమిటి అని మనం ఒకవేళ మీరు అనుకోవచ్చు. ఏమి రాసింటారండి? చూడండి, ఆమెను గురించి ఏమి అనకుండా, వాళ్ళకు కూడా ఏమి చెప్పకుండా నేల మీద వ్రాయిచుండను. ఏమి రాశాడు ఇక్కడ అని అంటే ప్రభులు వారు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా రాశారు నేల మీద. ఎవరెవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరి చేసిన తప్పుల గురించి రాశారు ఆ నేల మీద. అది రాసి మీలో ఎవరు కూడా పాపం చేయని వాడు మొట్టమొదట రాయి ఎత్తి పడే, ఎందుకంటే వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపబడడం అనేటువంటిది ఆ కాలంలో ఉన్నటువంటి విషయం. అయితే ప్రభులు వారు ఆమెను కాపాడుతూ ఉన్నారు. ప్రభు నామన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. వెళ్ళిపోయారు మొత్తం చిన్నవాళ్ళు. ఏంటంటే వ్యవహారం ఏదైనా జరుగుతుందంటే ఏం చేస్తారు, ప్రజలు గుమిగూడతారు కదా, ఊరికి గుమిగూడడం భలే అలవాట్లే. అలాగే ఈ అందరు కూడా గుమిగూడి కొంతమంది ఏమో తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో ఏం జరుగుతుందో చూద్దామని చూస్తానికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు యేసు ఒక్కడే మిగిలెను. హల్లెలూయా. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి యుండెను. యేసు తల ఎత్తి చూచి, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఇక్కడ చూడండి ఎంత ఫెరోషియస్ గా వచ్చారు వాళ్ళు. ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈడ్చుకొని వచ్చినటువంటి ఆ యొక్క స్థితిలో
అన్ని చూస్తూ ఉన్నారు ప్రభులు వారు. వాళ్ళు ఎవరెవరు వచ్చారు, వాళ్ళ బ్రతుకులేంటి, అన్ని రాసేశారు నేల మీద ఆయన ఏలితో. అంత తెలిసినటువంటి మనిషి ఆయన ముందు మనుషులు వెళ్ళిపోతాడంటే తెలియదండి, తెలుస్తుంది కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా చోట్ల కూడా మన వాక్యములో చూస్తే ఆయన హృదయాంతరంగములో ఉన్నటువంటి విషయాలను బట్టి మాట్లాడినట్టు వాక్యంలో మనం చూస్తాం. అదిగో ఎదురుంగున్న గ్రామంలో కట్టబడిన గాడిద ఉంది, అది తీసుకుని రండి, అది ప్రభువు కావాలని చెప్పండి అంటారు. ఎక్కడో గ్రామం, ఆయనకి మరుగైంది ఏది లేదు, ఆయన మరుగు పట్టుకొని మనం ఏమి కూడా చేయలేము. అది మనం తెలుసుకోవాలి. అంత తెలిసి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇలా ఉంది అలా ఉంది, వాళ్ళ మనస్సులో ఇది ఉంది వాళ్ళ మనస్సులో ఇది ఉంది అని చాలా చోట్ల దేవుడు వాక్యములు ఆయన్ని రిఫరెన్స్ ఇస్తే సమయం లేదు. తెలుసుకున్నటువంటి ప్రభువులు వారు ఎదురుగా మనుషులు వెళ్ళిపోతుంటే తెలియదండి, తెలుసు, కానీ అడుగుచున్నారు ప్రభు. ఏమని అడుగుచున్నారండి? వాడెక్కడున్నారు, వారెక్కడున్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా, విధింపలేదని తెలియదా? ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపడం అంటే ఈజీలీ అట్ అబౌట్ 3 hours ప్రాసెస్ అది. రాళ్లతో కొట్టబడి చంపడం నేను ఒక వీడియో కళ్ళారా నేను చూశాను బీహార్లో. ఎంత భయంకరమైనటువంటి ఇదంటే నేను చూశాను, అది ఇటుకరాళ్ళతో కొడతారని. అయితే నేనేం చేయలేదని అడుగుతున్నారు ప్రభులు. అది ఎవరికన్నా తెలుస్తుంది, ఈవెన్ అక్కడ పక్కన యానిమల్స్ కూడా తెలుస్తుంది రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నారు వ్యక్తులని. పెద్ద ప్రాసెస్ అయినటువంటి విషయం ప్రభు వారు అడగడం ఆశ్చర్యంగా లేదు, కానీ అడుగుచున్నారు. ఎందుకు అడుగుచున్నారండి? ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. ఆమెం చెప్పు దాని మీద చూస్తున్నారు అంటే ఏంటంటే, ఇక్కడ ప్రభులు వారు మనస్సు అంతరంగంలో కూడా ఏ ఆలోచన ఉన్నదో తెలుసుకొనగలిగేటువంటి దేవుడు. ఈమె యొక్క స్థితి ఆయన తెలుసుకున్నాడు కనుకనే ఆమెను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే భయంకరమైన అవమానం, అప్పటి వరకు రహస్యముగా చేసినటువంటి ఆమె యొక్క పాపము ఆ రోజున బట్టబయలైనది, బట్టబయలైంది. భయంకరంగా ఏడుస్తూ ఏడుస్తూ గట్టిగట్టిగా మూలుగుతూ వాళ్ళు ఈడుస్తూ ఉంటుంటే ఆ ప్రభువుల వారి దగ్గరికి వచ్చింది. ఆమె మనస్సు తెలుసు కనుకనే ఆమెను రక్షించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈమె బ్రతుకును మార్చాలనుకుని నిర్ణయించుకున్నారు. ఎందుకు నిర్ణయించుకున్నారు తెలుసా? ఆమె మనస్సు పశ్చాత్తాపంతో నిండింది, అది చూశాడు దేవుడు. కొట్టడానికి ఆమెను చంపడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న తప్పులన్నింటినీ కూడా రాసినటువంటి దేవుడు, అట్ ద సేమ్ టైం ఈ పట్టబడినటువంటి స్త్రీ యొక్క మనస్సును కూడా దేవుడు చదువుతూ ఉన్నాడు. కనుక ఆమె పక్షాన నిలవబడ్డాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు అని వాక్యము సెలవిస్తున్నది. అయితే నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, ఎందుకు దేవుడనే మెస్సయ్యగా ఆమె స్వీకరించింది, యేసు ప్రభులు వారు నన్ను కాపాడతారని ఎందుకు ఆమె అర్థం చేసుకుంది, ప్రభులు వారు ఎందుకు ఆమెను రక్షించాలని అనుకున్నారు? నేనే చెప్పేస్తాను. మళ్ళా మనం 4వ వచనంకి వెళితే పరిసయ్యులు శాస్త్రులు ఏమని సంబోధిస్తున్నారంటే యేసయ్యను బోధకుడా, బోధకుడా అంటే టీచర్ అని సంబోధిస్తూ ఉన్నారు. కానీ ఈమెం సంబోధిస్తుంది? ప్రభువా అంటుంది. హల్లెలూయా. ప్రభువా అంటే మై లార్డ్, నా దేవా. వాళ్ళని ఎలాగా చదివాడో ఈమెను కూడా దేవుడు చదివాడు కనుకనే ఆమె యొక్క ఆత్మను రక్షించుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమె జీవితాన్ని రక్షించాలి, ఆమె జీవితాన్ని బాగు చేయాలి, ఆమె జీవితాన్ని సరిచేయాలని దేవుడు నిర్ణయించుకుని ఉన్నాడు. అందుకనే చూడండి, చాలామందికి సువార్తను ప్రకటిస్తున్నా కొంతమంది రియాక్ట్ అవుతారు. దున్నబడిన హృదయం ఉంటేనే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము విత్తనం వలె వాళ్ళ హృదయాల్లో వెళ్ళి నాట పడుతుంది. అయితే దేవుడు ఈమె పాపాలను క్షమించి ఉన్నాడు. ఎలా క్షమించాడండి? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ హక్కు అంటే మనకందరికీ తెలుసు, కానీ లాజికల్గా నేను అడుగుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చింది ప్రభులు వారికి ఈ హక్కు? అసలు చెప్పాలంటే ఏ పాపము లేనటువంటి వాడు ఆ రాయి వేయమని అన్నారు, అవునా? ప్రభులు వారు ఏ పాపము చేయలేనటువంటి వాడు. ఆయనే అన్నాడు ఏమనంటే, నాలో పాపం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా ఈ ప్రభు ప్రపంచములో అని అడిగారు ఆయన ప్రశ్న. అట్లాగే పిలాతు కూడా, ఈయన యందు ఏ దోషము కూడా లేదు. సిలువేస్తున్నప్పుడు ఆయన పలికినటువంటి మాట పిలాతు, ఈయనలో ఏ దోషము కూడా లేదు అని సాక్ష్యం ఇచ్చారు. కనుకనే దీనిలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని కూడా ఒక్కసారి చూద్దామండి. మనం హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. పవిత్రుడును పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును
పాపములో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు. హల్లెలూయ, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. చూసారండి ఆయన లక్షణములు. అయితే ఈయనలో ఏ పాపము కూడా లేదు, కనీసం ఆలోచన పరంగా కూడా ప్రభుల వారిలో పాపము లేదు. ఏది, మానవుడుగా ఆయన ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా చాలామంది అనుకుంటారు ఆ దేవుడు కదండి అందుకనే మంచిగా ఉన్నాళ్లే, దేవుడు కదా, దేవుడు ఎప్పుడు మంచిగా ఉంటాడు కదా, మంచిగా ఆలోచిస్తాడుగా అని అనుకుంటారే మీరు. 33 సంవత్సరాలు ఆయన మానవుడుగా జీవించాడు ఈ లోకంలో. ఎందుకు జీవించాడు తెలుసా, నీకు నాకు ఒక ఉదాహరణ ఇవ్వడానికి. మానవుడిగా జీవించి కూడా ఏ పాపము నన్ను అంటకుండా కాపాడుకున్నాను, మీరు కూడా కాపాడుకోండి అనేటువంటి ఒక ఉదాహరణగా ఆయన జీవించి ఉన్నారు మానవుడిగా. అయితే ఏ పాపము లేనటువంటి యేసు ప్రభువులు వారు రాయి వేసి కొట్టి చంపేటువంటి హక్కు ఆయనకు మాత్రమే ఉన్నది, అవునా? ఎందుకంటే ఏ పాపము లేని వాళ్ళు ఆమె మొట్టమొదట ఆయన చేయెత్తండి అని అన్నారు ప్రభువులు వారు. ఈయనకు మాత్రమే హక్కు ఉన్నది రాయి ఎత్తి ఆమె మీద వేయడానికి, కానీ ఆయన వేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి దేవుడి యొక్క మనస్సు. మోషే ధర్మశాస్త్రముగా రాయబడింది ఏంటంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యభిచారము చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టబడితే రాళ్లతో కొట్టబడి చంపాలి అనేటువంటి మోషే ధర్మశాస్త్రంలో ఉంది, 5 కాండాల్లో రాయబడినటువంటిది. కానీ ఇక్కడ తిరగరాస్తున్నాడు దేవుడు, దాన్ని తిరగరాస్తున్నాడు. ఎందుకంటే మనందరి యొక్క శిక్ష, ఇప్పుడు ఆమె వ్యభిచారం చేయబడింది, మనం ఇంకోటి చేస్తున్నాం, ఇంకో తప్పులు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, బూతులు ఆడుతున్నాం, లేదంటే ఇంకొకటి ఏదో ఒకటి కోపతాపాలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం, మన మైండ్ ఎట్లా అంటే అట్లా ప్రవర్తిస్తున్నాం, లేదంటే దొంగతనం చేస్తున్నాం, లేదంటే ఇంకోటి ఏదైనా సరే ఈ రీతిగా మనం ఎన్నో చేస్తూ ఉన్నాం. ప్రతిదానికి కూడా ఆ యొక్క పాప పరిహారం మనం అనుభవించవలసినటువంటి వారమే, న్యాయం అది. కానీ అయినప్పటికీ కూడా ఆయన తన కృపలో ఆయన మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూద్దామండి ఒక్కసారి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. సమాధానముగా అంటే మన మీదకు రావాలి, మనం చేసినటువంటి పాపములను బట్టి మన మీదకు రావాలి, కానీ అది ఆయన మీద వేసుకున్నాడు, ఆయన శరీరం మీద వేసుకున్నాడు, కనుకనే ఆ శరీరాన్ని సిలువకు అప్పగించి ఉన్నారు. మనకు సమాధానం అంటే కరెక్ట్గా అంటే న్యాయంగా అంటే మన మీదకు రావాలి మనం చేసినవి, కానీ ఆయన మీద వేసుకున్నారు ఆ శిక్ష. ఆమెను శిక్షించాల్సింది కూడా అప్పుడు కూడా దేవుడు. ఇది యాక్చువల్గా సిలువకు వెళ్ళ క్రితము జరిగినటువంటి సంఘటన, సిలువలో మరణించడానికి సిద్ధపడాల దేవుడు అప్పటికి. అంతకుముందు జరిగింది అంటే ఏంటంటే, ఓ స్త్రీ నువ్వు చేసిన పాపాన్ని బట్టి నేను ఇదిగో నేను సిలువ ఎక్కబోతున్నాను, కనుక నాకు ఆ హక్కు ఉన్నది, నీ మీద పడినటువంటి ఆ యొక్క పనిష్మెంట్ను తీయగలిగేటువంటి హక్కు నాకున్నది, ఎందుకంటే నీ నిమిత్తము నేను సిలువెక్కబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయంలో చూస్తే ఇంకొక వాక్యం కూడా చూద్దామండి, రోమీలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను, మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారండి ఎందుకు సిలువెక్కాడు అనేటువంటి చాలా మందికి తెలియదు, ప్రభులు వారు ఎందుకు సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. చూడండి ఇక్కడ మనము 2వ పార్ట్ చూద్దాం, 4వ అధ్యాయం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకు? మనం చేసిన పాపం మన మీదకు శిక్ష రాకుండా ఉండడానికి. ఇటువంటి దేవుడిని ఎక్కడ కనుగొన్నామండి? దేవుడు అంటే అదే మరి, ఆ శిక్ష ఆయన మీద ఆ శరీరం ముందు వేసి మనందరి నిమిత్తము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్టిజం ఇచ్చి యోహాను సాక్ష్యం పలుకుతున్నాడు ప్రభుల వారి వైపు చూపిస్తూ. లోకములో ఉన్నటువంటి మనుష్యులందరూ చేసినటువంటి పాపమును ఆయన మీద వేసుకుని సిలువ ఎక్కినటువంటి దేవుడు, మనం పొందుకోవలసిన శిక్ష ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కనుక ఓ స్త్రీ నువ్వు చంపబడాల్సిన పని లేదు, నిన్ను ఎవరు కూడా నేను చేయరు, ఎందుకంటే నీవు చేసిన పాపం నిమిత్తము నేను సిలువెక్కబోతున్నాను, కనుక నాకు హక్కున్నది నీ యొక్క పాపాన్ని క్షమించడానికి అని
దేవుడు అద్భుత రీతిగా ఈమె యొక్క జీవితాన్ని మార్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే నేను మళ్ళా చెప్తున్నాను, ఆమె ప్రభువుని ఓ లార్డ్ మై గాడ్ అని చెప్పి పిలిచింది ఆమె. మిగతా వాళ్ళందరూ కూడా బోధకుడా లేదంటే రబ్బీ అని పిలిచేటువంటి వాళ్ళు. ఈమె ప్రభు అని పిలిచిందంటేనే అక్కడ అర్థం ఏమొస్తుందంటే ఈమె ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించింది, మరియు ఆమె తప్పు ఆమె తెలుసుకున్నది. ఆమె పట్టబడి ఏడ్చుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆమె అనుకుని ఉంటుంది, ఇంతకాలం నేను రహస్యంగా చేశాను కానీ ఈ రోజున బట్టబలైపోయింది నా జీవితం. ఈడ్చుకుని వెళ్తూ ఉంటుంటే ఆమె అనుకుని ఉంటుంది, నన్ను చంపేస్తారు, అందరి ముందు నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, నా పని అయిపోయింది ఈ రోజుతో, నేను ఇలా చేయకుండా ఉండుంటే బాగుండని ఆ మనసులో చాలా ఆలోచనలు వచ్చి ఉండుంటాయి. వస్తాయి కదండి, వచ్చి ఉంటే ఏమీ కూడా ఈ తప్పు నేను చేయకుండా ఉండుంటే బాగుండేదని ఆమె అనుకుంది. కనుకనే దేవుడు ఆమె మనస్సును చూసి ఈమెను రక్షించాలని నిర్ణయించుకున్నారు. కనుకనే ఎవ్వరూ కూడా రాయి ఆ యొక్క స్త్రీ మీద వేయడానికి దేవుడు అనుమతించలేదు. అద్భుత రీతిగా చక్కని ఒక సంఘటనతో దేవుడు ఆమె మీద పడవలసిన ఆ శిక్షను తీసేశారు. ఒక మాట అంటున్నారు ప్రభులు వారు, చూద్దామండి ఆ మాట, 11 వచనం చదువుదాం. ఆమె లేదు ప్రభు అనెను, అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. హల్లెలూయా, నేను కూడా నీకు శిక్ష విధింపను. ఎంత చక్కని మాట అండి. నేను కూడా ఏం చేయనమ్మా, ఒకవేళ ఈమె అనుకుంటూ ఉంటా ప్రభు కదా నన్ను ఒకవేళ శిక్షిస్తారేమో అని, ఆయన హక్కు ఉన్నది, కానీ నేను కూడా నిన్ను ఏ శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయొద్దు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఈరోజు, ఇక నువ్వు పాపం చేయకు. ఆమె జీవితానికి ఒక సరిపడ్డ మాట దేవుడు ఇక్కడ పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. నిన్ను రక్షించాను, నిన్ను కాపాడాను, నీ యొక్క పాపం నా మీద వేసుకున్నాను, ఇదిగో నేను వెళ్ళబోతున్నాను కొన్ని రోజుల తర్వాత ఆ శిలువ మరణాన్ని పొందడానికి, నీ మీద రావలసిన శిక్ష నేను తప్పించాను, నీవు పొందవలసినటువంటి శిక్షను నా మీద నేను వేసుకుంటున్నాను, ఇదిగో వెళుతున్నాను, కానీ మళ్ళీ ఇంకా నువ్వు పాపం చేయొద్దు. ఎంత చక్కని మాట అండి ఇది. ఎన్నిసార్లు దేవుడు శిలువ ఎక్కుతాడండి మనందరి నిమిత్తం, ఎన్నిసార్లు ఎక్కిస్తాం మనం. కనుక ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతమైనదో కూడా ఈ యొక్క వాక్యములో కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 1:6 చదువుకుందామండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. చూడండి, మనలను ప్రేమించుచు, ప్రేమించుచు మనం బ్రతికినంత కాలం ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, అదే ఆయన ప్రేమ. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా మనలను ప్రేమిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. మనం జీవించినంత కాలం ప్రభువా నేను చేసిన ప్రతి పాపానికి నేను అనుభవించవలసింది, నువ్వు అనుభవించావు తండ్రి అని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దానిలో ప్రేమ ఉన్నది, ప్రేమ మరణమంత బలమైనదని వాక్యం సెలవిస్తుంది. అంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నారు వెళ్తూ వెళ్తూ, నేనేం చేయనమ్మా, నిన్ను కూడా నేను క్షమించేశాను, నువ్వు మరణానికి అప్పగించవలసిన దానివి కానీ శిక్ష నేను అనుభవించాను, కానీ ఇంకా నువ్వు పాపం చేయకు. మందిరానికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, అది క్రైస్తత్వం కాదు, దేవుని బిడ్డలుగా అంతకంటే కాదు. మన బ్రతుకుల్లో మార్పు రావాలి. దేవుడు అన్నీ కూడా మన యొక్క జీవితాలకు నోట్ చేసుకుంటూ ఉన్నారు, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా నువ్వు పాపం చేయకు, ఎంత అద్భుతమైన మాట అండి. ఖచ్చితంగా ఈమె ఈ యొక్క మాటను అవలంబించి ఉంటుంది, ఖచ్చితంగా ఈ మాటను ఆమె ఖచ్చితంగా చేసి ఉంటుంది. ఎందుకంటే ఆమె మరణించేటువంటి పరిస్థితి చివరి వరకు వచ్చింది, కానీ ఆ చివరిలో ఆమె జీవితాన్ని దేవుడు కాపాడాడు, ప్రేమతో ఆయన కాపాడాడు. ఒకసారి మనందరి నిమిత్తం ఆయన మరణించేశారు, ఒకసారి రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా మనం పాపం చేయడానికి వీలు లేదు. ఈ యొక్క అధ్యాయానికి లేదంటే ఈ యొక్క మెసేజ్కి కీ వర్సెస్ ఏంటంటే, ఇంకను పాపము చేయకము. యోహాను సువార్త 5:14 కూడా చూద్దాం ఒకసారి. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్వస్థపరిచిన తర్వాత కూడా ప్రభువులు వారు ఇదే మాట అంటున్నారు. మనల్ని ఎన్నిసార్లు రోగా నుండి దేవుడు కాపాడాడండి, ప్రతిరోజు కూడా కాపాడుతున్నాడు. ఇప్పుడు రోజుల పరిస్థితులు చూస్తుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రోగాలే, ప్రతి వాళ్ళకు కూడా రోగములే.
అనేకమైనటువంటి రోగాల నుండి, రష్టుల నుండి, మానసిక రోగం నుండి దేవుడు అనేక మార్లు మనం స్వస్థపరిచాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున మనందరితో. మరెక్కువగా కీడు నీకు సంభవించకుండా నీవు మంచి కోరుకుంటావు, నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావంటే నువ్వు మంచి జీవితం జీవిస్తావు, నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడుతున్నావంటే నువ్వు మంచి జీవితం జీవిస్తావు. అంతేగాని నీ వలన కుటుంబంలో నష్టము, నీ వలన కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్, నీ వలన కుటుంబంలో అసమాధానం వస్తున్నదంటే అది దేవుని బిడ్డల యొక్క లక్షణము కానే కాదు. నువ్వు ఎప్పుడు చూసినా నీకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశము సొసైటీకి కానీ, కుటుంబానికి కానీ, సంఘానికి కానీ మనందరికీ ఉండాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణము. ఇవన్నీ తెలిసి కూడా మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామంటే మనమే పే చేయాల్సి వస్తుంది దాని తర్వాత. నువ్వు ఎప్పుడు మంచి చేయాలి, నీ యొక్క ప్రజెన్స్ కానీ నీ మాటలు కానీ తేనె వేసినట్లు ఉండాలి. రొట్టెలో ద్రాక్ష రసంలో పాల్గొనుసిన మనందరం కూడా మార్పు కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇంకనో పాపము చేయొద్దు. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, మనల్ని అందరినీ ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? మనం పాపులమైనప్పటికీ ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? ఎందుకు అనుదినము మనం భోజనం చక్కగా చేసుకోవడానికి, బట్టలు కట్టుకోవడానికి, మనం అనుకునే జరగడానికి ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. హల్లెలూయ. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన కాపుదల మనం బ్రతుకుతున్నాం కనుక. మరెక్కువ కీడు నేను తగలకుండా మరింక పాపం నువ్వు చేయొద్దు. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంటే మనం ఇంకా మళ్ళీ చేస్తున్నామంటే ఇంకా మనల్ని బాగుపరిచేవాళ్ళు ఎవరు? ఏం మార్పు వచ్చింది మనలో? కొన్ని రోజుల్లో మనం ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దేవుని కృప ఉంటే మనలో మార్పు రావాలి. ఎందుకంటే ప్రభు స్పష్టంగా మాట్లాడుతుంది, ఇంకా నువ్వు పాపం చేయొద్దు, నేను రక్షించేశాను, ఒకసారి నేను క్షమించాను, నువ్వు చనిపోకుండా నిన్ను కాపాడాను, ఏ శిక్ష నీ మీద పడకుండా నేను కాపాడాను, ఇంకా పాపం చేయొద్దు, నీ బ్రతుకును మార్చుకో. ఈ మాటలు మనం నెగ్లెక్ట్ చేస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకరు ఉండరు కనుక మరెక్కువగా పాపం చేయొద్దు, నువ్వు మార్చుకో. ఒకవేళ బలహీనతనుంటే ప్రార్థన చేయి, ప్రభువా నాకు ఇది ఉన్నది నేను తీసేయాలి, తీసేయని ప్రార్థన చేసేసి వెళ్ళిపోయి అట చేయడం కాదు, దాని నుండి బయటకు రావడానికి ప్రాక్టీస్ చేయాలి. మరింత కీడు కలగకుండా ఇంకా నువ్వు పాపము చేయొద్దు. దేవుడు ఆమెను రక్షించుకున్నాడు. మనమందరం పాపులమే, అయినా దేవుడు మనల్ని అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తూ కాపాడుతూ సంరక్షిస్తూ ఎందుకుంటున్నాడు తెలుసా? దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడండి, పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు, కానీ పాపిని ప్రేమిస్తాడు దేవుడు. ఏ పాపిని ప్రేమిస్తాడు తెలుసా? దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ పాపాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు. మన మనస్సులో ఎలా ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. ఈమె కూడా, ఈమె జీవితం ఖచ్చితంగా 100% మారి ఉంటుంది ఖచ్చితంగా. ఆమె హృదయం మారబోతుందని తెలుసు కనుకనే ఆమెను రక్షించాడు. ఆమె మనస్సు మళ్ళీ అదే పాపంలోనికి వెళ్ళుంటే ఆమెను రక్షించేవాడు కాదు దేవుడు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. ఆఖరికి ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2:12 నుంచి చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మందిరములో ఉన్నప్పుడు మాత్రమే కాక, ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును. మరి ఎక్కువగా అంటే మందిరం కంటే ఎక్కువగా ఉండాలి. అదే అక్కడ మందిరంలో మార్కులు వేసుకుని బయటకు వెళ్ళి సున్నా వస్తే ఏం లాభం? నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను కొనసాగించుకొనండి. నేను రక్షణ పొందేశాను, బాప్టిజం తీసేసుకున్నాను అని అంటుంటావు. చాలా అవసరమే, చాలా సంతోషం దానిలో ఉన్నది. కానీ ఆ రక్షణ మనం ఏం చేయాలంట? భయముతోను వణుకుతోను, భయపడిపోవాలేదని చేస్తే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈ స్త్రీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న దేవుడు, ఆ పరిసయ్యులు శాస్త్రుల యొక్క అంతరంగములో ఉన్నటువంటి పాపమును, వాళ్ళ గత జీవితంలో చేసిన సమస్తమైన పాపాన్ని నేల మీద రాసినటువంటి ఆ దేవుడు మన గురించి తెలుసుకోడా ఎలా ఉంటున్నామని. కనుక భయముతో అమ్మో చూస్తున్నాడు దేవుడు. అమ్మో ఈ మాటని మాట్లాడుతున్నాడు దేవుడు, చూస్తున్నాడు దేవుడు, నోట్ చేసుకుంటున్నాడు. దేవుడి ఉగ్రత నా మీదకి వస్తుంది, దేవుని కోపం నా మీదకి వస్తుంది, కీడు నా మీదకి వస్తుంది. కీడు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అపవాది నుంచి వస్తుంది కీడు. దాన్ని ఎలా చేస్తాడు దేవుడు? కరోనా వైరస్ ఏంటండి? కరోనా వైరస్ ఏంటి? దేవుడు పుట్టించాడు అంటున్నారు కొంతమంది. దేవుడు పుట్టించలేదు, ఇలాంటి చండాలమైన దాన్ని దేవుడు పుట్టించడు. అపవాది పుట్టించినటువంటి ఈ వైరస్ని దేవుడు ఎలా చేస్తున్నాడు? దేవుడు అనుమతినిచ్చాడు దాన్ని స్ప్రెడ్ అవ్వడానికి. అంటే అనుమతి ఇవ్వడం అంటే ఆయన క్వైట్గా ఉన్నారు. దేవుడు ఏమన్నా చేయగలుగుతాడండి? జీవము గల దేవుని చేతిలో పడుట
బహుభయంకరమైన వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాటలు దయతో అర్థం చేసుకోండి. మేము బ్రతుకులను మనం అందరూ మార్చుకుందాం. దేవుడు మీకు ఇచ్చినటువంటి అమూల్యమైన, విలువైన, వెలకట్టలేని ఆ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించనీయుడి. మనం తప్పులు చేస్తున్నామంటే దాన్ని కొనసాగించట్లేదని అర్థం. నువ్వు కాపాడుకునే రక్షణ అంటున్నాడు దేవుడు. లేదంటే దట్ ఎనీ టైమ్ యూ కెన్ లూజ్ యువర్ సాల్వేషన్. దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకుని భయముతోనూ శ్రద్ధగా దాన్ని కాపాడుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మనకున్నది. మరింత కీడు నీకు సంభవించకుండా ఇంకను పాపము నువ్వు చేయొద్దు. కనుక మనకిచ్చిన రక్షణను, ఉచితమైన రక్షణ మనందరికి ఇచ్చాడు, దాన్ని కొనసాగించుకుందాం, జాగ్రత్తగా కాపాడుకుందాం, ప్రతి విధమైన బలహీనత నుండి మనము కాపాడబడదాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహాగణుడును మహోన్నతుడైన దేవ, నీకే వందనాలు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ప్రభువా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టబడి చంపాలి ప్రభువా. ఆ పురుషుడు కూడా రావలసి ఉన్నది నాయన సిట్యుయేషన్కి. కానీ ఈ పరిస్యలు, ఈ యొక్క శాస్త్రులు ఆమెను మాత్రమే తీసుకుని వచ్చిన ఆయన ప్రభువా, ఆమె జీవితాన్ని నాశనం చేయాలని ప్రభువా నిర్ణయించుకున్నప్పుడు నా తండ్రి, నువ్వు కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా నాయన, మమ్ములను కూడా నువ్వు కాపాడు నా తండ్రి. అయ్యా, మమ్ములను కూడా నువ్వు రక్షించు ప్రభువా. ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన దోషము నుండి, ప్రతి విధమైన పాపము నుండి మమ్ములను ప్రభువా కాపాడి సంరక్షించి నువ్వు మాకు ఇచ్చిన రక్షణను ప్రభువా భయముతోనూ వణుకుతోనూ కాపాడుకునేటువంటి ప్రభువా శక్తిని మాకు దయచేయము నాయన. కాపాడుకోవలసిన రెస్పాన్సిబిలిటీ మాకు దయచేయము నాయన. అటువంటి జ్ఞానముతో మమ్మల్ని నింపి నా తండ్రి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునేటకు నీ కృపను మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆత్మీయ సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయడలా మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.